నమస్కారం కేడిషల్ వార్తలకు స్వాగతం. భక్తులు లేక ఆలయాలు వెలవెలబోతున్నాయి. ప్రతినిత్యం వందలాదిగా వచ్చే భక్తులు ప్రస్తుతం ఆలయాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దాంతో అర్చకుల ఆధ్వర్యంలో సాధారణ పూజలు కొనసాగుతున్నాయి. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బోసిపోయింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఆలయ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిసిపోయేవి. అలాంటిది ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆలయంలో స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కోవిడ్ దృష్ట్యా స్వామివారి రథోత్సవ కార్యక్రమం 2 రోజుల క్రితం అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. కుంకుమాంకితపక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే జయ శ్రీమన్నారాయణ. గత మార్చి 20వ తారీఖు నుంచి కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ విధించడం వల్ల ఈ దేవాలయంలో భక్తులకు జరిపించేటువంటి ఆధ్యాత్మిక సేవలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. మేము అర్చకులం మాత్రమే ఏకాంతంగా స్వామివారికి నిత్యం జరిపించేటువంటి పూజా కార్యక్రమాలు మరియు సేవలు జరిపిస్తున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే మా అర్చకుల సమక్షంలోనే భక్తులను ఎవరిని కూడా రానివ్వకుండా ఏకాంతంగానే ఆ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ప్రతి ఆదివారం పూట భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ విధంగా వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఆర్ద్ర సేవలు కానీ తీర్థప్రసార వితరణ కానీ షటారి ఉంచడం కానీ ఏవి కూడా జరగడం లేదు. స్వామివారి దర్శనం మాత్రమే చేయించి భక్తులను పంపించడం జరుగుతున్నది. ఇంకా అంతేకాకుండా ఈ నిత్యం జరిగేది కరోనా మహమ్మారి తొలగిపోవాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి నిత్యంగా వివిధ రకాలైనటువంటి పూజలు మరియు ప్రతి శనివారం ప్రత్యేకంగా స్వామివారికి సహస్రనామార్చన, ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. జయ శ్రీ. మాజీ ఎంపీ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది మహిళా నేతగా రికార్డు సృష్టించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ట్విట్టర్లో సైతం చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండటమే ఈ అరుదైన రికార్డుకు కారణమని చెప్పవచ్చు. కరోనా లాక్డౌన్ సమయంలో ట్విట్టర్ మాధ్యమాన్ని మానవత్వానికి వేదికగా మార్చుకున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగిడి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళా నాయకురాలుగా, తెలంగాణ ఉద్యమంలో మహిళా గొంతును ఎలుగెత్తి చాటిన నేతగా, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచిన ప్రజాప్రతినిధిగా ప్రశంసలు పొందారు. రాజకీయ సామాజిక వ్యవహార శైలి పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా ట్విట్టర్లోనూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ పొందిన దక్షిణ భారతదేశ తొలి మహిళా రాజకీయ నాయకురాలుగా నిలిచారు.
జిల్లాలో నేడు కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం కావడంతో ఎక్కడ పరీక్షలు నిర్వహించలేదు. దాంతో నేడు తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న కేసులకు నేడు నమోదైన కేసులకు చాలా వ్యత్యాసం ఉంది. నేడు ఆదివారం కావడంతో జిల్లాలో అతి తక్కువ సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నేడు 117 ర్యాపిడ్ టెస్టులు చేయగా 102 మందికి నెగిటివ్ వచ్చింది. 15 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ అయింది. దాంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8971కి చేరాయి. యూనివర్సిటీలలో రిజర్వేషన్ తొలగించడంపై అంబేద్కర్ సంఘం నిరసించింది. పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆక్షేపించింది. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని కోరింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వెళ్లి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు స్కాలర్షిప్లు ఉండవని అసెంబ్లీలో ప్రకటించారన్నారు. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల పేదలు 33% రిజర్వేషన్ గల మహిళలు ఇతర అనేక రకాలైన రిజర్వేషన్ల వర్గాలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి సుధాకర్, ఉపాధ్యక్షులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీలను ముందుకు తీసుకొస్తున్నాయో ఇవి రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి రిజర్వేషన్లను ఈ యూనివర్సిటీలో అనుమతించకపోవడం అనేది కాదు శోచనీయం. పేదలకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పైన సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలాగా కనిపిస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాయితీలన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలకు అందిస్తూ ఆ రాయితీ సొమ్మును భారతదేశంలో 80% ఉన్న ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ అటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పర్మిషన్లలో నడిపే యూనివర్సిటీల్లో పేద ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనే నిర్ణయాన్ని తీసుకోవడం ఇది చాలా శోచనీయం. కాబట్టి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించారో 10:10 కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మురికినీటిని తొలగిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో మున్సిపల్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10:10 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గిరిగడ్డి స్వప్న ఆధ్వర్యంలో ఇళ్లలో పేరుకపోయిన మురికినీటిని తొలగించారు. వార్డు ప్రజలతో కలిసి మురికినీరు లేకుండా చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గుడ్ డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసే విధానాలకు శ్రీకారం చుట్టాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం ఎప్పుడు సంక్షోభంలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయానికి లాభం చేకూర్చే చట్టాలు చేయాలని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిత్యావసర సరుకుల సవరణ చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం, ఒప్పంద సాగు కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టాల వల్ల వ్యవసాయం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందన్నారు. మార్కెట్ నియంత్రణ తొలగించడం వల్ల కనీస మద్దతు ధర విధానం లేకుండా పోతుందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుండి భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచాలని, వ్యవసాయాన్ని రైతులను నష్టం చేసే చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొన్న నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయాన్ని నష్టపరిచే విధంగా 3 చట్టాలను ఆమోదింపజేశారు. దానివల్ల
నిత్యావసర సరఫరా చట్టం ఒకటి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య సవరణ చట్టం ఒకటి, వ్యవసాయ కార్పొరేట్కరణ సంబంధించిన చట్టం ఒకటి, ఈ మూడు రకాల చట్టాలను ఈరోజు పార్లమెంట్లో ఆమోదింపజేశారు. దానివల్ల రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఈ వ్యవసాయంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ప్రవేశించి రైతుల దగ్గర ఉన్న భూములను గుంజుకొని వాళ్ళ చేతుల్లోకి వేలాది ఎకరాలు వాళ్ళ వల్ల మరింతగా నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కనీసం మద్దతు ధర ఇస్తుందని చెప్పి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికీ వచ్చి ఒక టర్మ్ అయిపోయింది, మళ్ళీ టర్మ్ ప్రారంభమైన కానీ ఇప్పటి వరకు స్వామినాథన్ కమిషన్ సంబంధించిన కనీస మద్దతు ధర సంబంధించిన చట్టం ఇప్పటికీ ఆమోదింపజేయలేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇవి వాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కెడిస్టార్.